ఆస్ట్రేలియా వాళ్ళ ఇంట్లో కంట్ల కారం పోసి కొట్టినాం కదా ఇక అందుకే ఇక ఆస్ట్రేలియా పెద్ద మనుషుల అయితే ఇక మస్తు మండుతున్నాయి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పిందంటే లోతు కళ్ళ మొక్కపోడు పీతులలో మిఠాయి అమ్ముకునే మొక్కపోడు వారినగాడు ఏం బదునాం చేస్తున్నాడు అంటే మనల్ని మన నటరాజన్ భయ అంట ఫిక్సర్ అట గందుకే నో బాల్ వేసిండట ఫిక్సింగ్ చేసిండట అని అంటుండు గిట్లున్నది దీనికి కదా ఏం చెప్పాలి చెప్పు లాటరీ నీళ్ళతోని నైంటీలా కలుపుకొని తాగే నువ్వు కూడా మా ఇండియా గురించి మాట్లాడుతున్నావు అరే ఇండియా తెరువుకొస్తే కొరివి పెట్టుకున్నట్టే గది గుర్తు పెట్టుకో మా వాళ్ళు కొడితే బట్టలల్లా బయలికి పోతావు నీకు అవసరమాకి ఈ మాటలు చెప్పు అయినా ఏదన్నా ఎర్రి కుక్క కడితే పిచ్చిలేతుంది కాకపోతే ఈయన విషయంలో ఏమైందంటే వీడు తప్పదాగి ఈయనకున్న ఎర్రిలల్లా వీడిని వీడే కరుచుకున్నాడు గందుకే ఉన్న పిచ్చి కాస్త ఇంకా ఎక్కువైపోయింది ఇక గందకే గిట్లా మాట్లాడుతున్నాడు ఇలా ఏం చేయాలనో ఏం అర్థం కావట్లేదు ఓ టైం ఒప్పుకోవాలనో కూడా తెలియట్లేదు గంధకే ఇక గిట్లా మాట్లాడుతున్నారబ్బా ఈయన ఇజ్జ తీసి ఇసుకుండలు దూరేటట్టు కొడతాం ఏమనుకుంటున్నావు కానీ ఇంకోసారి ఇంటి తెరువుకి వస్తే కొరకాస్తూ కొరివి పెట్టుకున్నట్టే గది గుర్తు పెట్టుకో సరేనబ్బా ఇక నేనైతే పోయి వస్తా జై హింద్